భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉందంటే టికెట్ల కోసం అభిమానులు క్యూ కడతారు ఎప్పుడూ మ్యాచ్ చూడిన వారు కూడా టీవీలకు అతుక్కుపోతారు మ్యాచ్ జరిగే స్టేడియాలు జనాలతో నిండిపోతాయి ఆటగాళ్లు అభిమానులు దాన్ని ఓ యుద్ధంలా భావిస్తారు గేమ్ కంటే భావోద్వేగాలకే ప్రాధాన్యత ఇస్తారు ఫార్మేట్ ఏదైనా ఇరు చెట్ల ఆటగాళ్లు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో ఒక్క మ్యాచ్ తోనే హీరోలైన ఆటగాళ్లు ఫెయిల్ అయి కెరీర్ ని ముగించిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు దాయాదుల పోరు గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ భారత్ తో మ్యాచ్ ఆట్టాని తాను చాలా ఆస్వాదించేవాడిని చెప్పుకొచ్చారు అఫ్రిది మాట్లాడుతూ భారతో మ్యాచ్ ని పాకిస్తాన్ బాగా ఎంజాయ్ చేస్తుంది ఎన్నో సార్లు టీం ఇండియాని మేము ఓడించాము అలా చిత్తుగా ఓడిపోయిన ప్రతిసారి మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు తమని క్షమించాలని కోరేవారు వ్యక్తిగతంగా భారతతో మ్యాచ్ ని నేను బాగా ఆస్వాదించేవాడిని కెరీర్ పరంగా గుర్తుండిపోయే ఇన్నింగ్స్ పంతొమ్మిది చెన్నై టెస్ట్ లో చేసిన నూట పరుగులు అది కూడా భారత్ పైనే వాస్తవానికి ఆ సిరీస్ కి నేను ఎంపికవలేదు కానీ వసీమ్ అక్రమ్ చెరువుతో ఆ భారత్ పర్యటనకి వెళ్ళగలిగాను అని అఫ్రీంచారు వాస్తవానికి భారత్ పై ఏ దేశాలు తలపడుతున్నాయి ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఏడు సార్లు భారత్ పాక్ ఢీకొనగా అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలుపొందింది ఇక ఇదిలా ఉంటే కోవిడ్ నైన్టీన్ బారిన పడిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోలుకున్నట్లుగా ప్రకటించారు తనతో పాటు తన భార్య పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో గా నిర్ధారణ అయినట్లుగా అఫ్రిది వెల్లడించారు